మ్యాన్స్ మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ. మామూలు కోతి కాదు, ఏం కోతి, పిచ్చి కోతి. ఏం కోతిరా, ఎలా దీన్ని డీల్ చేయాలి? మైండ్ని కంట్రోల్ చేయగలమా? సే ఎస్ సార్ నో. నో, ఇప్పుడు గుర్తుంచుకొని చెప్తున్నాను, మైండ్ని ఈ ప్రపంచంలోన ఎవ్వడు కూడా కంట్రోల్ చెయ్యలేరు. మీకు చిన్న స్టోరీ తెలుసు కదా, ఒక సన్యాసి ఒక పెద్ద గురువుగారి దగ్గరికి వచ్చాడు. వినరా, సన్యాసి పెద్ద గురువుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా, అయ్యా గురుగారు, నాకు మోక్షం, నాకు దేవుడు దర్శనం కావాలన్నాడు. తప్పకుండా నీకు మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని నువ్వు రోజు 3 సార్లు జపించు, నీకు ఎవరు దర్శనం అవుతుంది, దైవ దర్శనం అవుతుంది. ఏ దర్శనం అవుతుంది, దైవ దర్శనం అవుతుంది. ఓకే చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు కండిషన్ అప్లై అయ్యాడు. కానీ నువ్వు ఈ మంత్రం చెప్పినప్పుడు ఎప్పుడు కూడా నీకు కోతి గుర్తు రాకూడదు. ఏంటి గుర్తు రాకూడదు, మంకీ అనేటువంటి, నువ్వు మంత్రం చెప్పుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఏం గుర్తు రాకూడదు, కోతి గుర్తు రాకూడదు. ఓకే, దానికే ఉంది గురుగారు, కోతే కదా గుర్తు రాకూడదు, మంత్రం చెప్పుకోవాలి కదా గుర్తు రాదు, మంకీ అనేటువంటి ఇమాజినేషన్, ఆ మాట లేకుండా నేను ఈ మంత్రం 3 సార్లు చెప్పుకోవాలి. ఓకే, దానికే ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. అని చక్కగా ఇంటికి వెళ్ళాడు ఆ సన్యాసి, చక్కగా ఆశ్రమంలో ఎక్కడో మూల కూర్చున్నాడు హాయిగా, మంచి పక్కన సెలయేరు, చల్లటి చల్లగాలి మెల్లగా వీస్తూ ఉంటే, చిరునవ్వు ఉంటే, కళ్ళు మూసుకొని ఓమని మంత్రం మొదలు పెట్టాడు. ఓమని మంత్రం మొదలు పెట్టగానే లోపల టింగ్ 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 మనకి గెంతింది ఒకటి. ఏంటది, కోతి అనే ఇమాజినేషన్ ఎక్కడ, లోపల. అరే రే, ఇదేంటిది, కోతి గుర్తొచ్చింది. మళ్ళీ ఏకాగ్రతనే బయట కళ్ళు తెరిచి ఆ సెలయేరుని చూస్తూ ఆ సెలయేరు శబ్దంలో అనుకున్నాడు, కానీ తన వల్ల కాలేదు. అది మళ్ళా కోతి వచ్చింది ఆలోచనలోకి. మళ్ళా ఇంకో దగ్గరికి వెళ్ళాడు, చెట్టు మీద కూర్చున్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు, అక్కడ ఇక్కడ ఎక్కడ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎంత ప్రయత్నం చేసినా ఏది వద్దనుకుంటున్నాడో అదే గుర్తొస్తుంది, గుర్తొస్తోంది. అప్పుడు మళ్ళీ గురువు దగ్గర, నువ్వేం గురువు అయ్యా, నాయన మంత్రం చెప్పు, నా దేవుడు దర్శనం కావాలంటే కోతిని గుర్తు తెచ్చుకోకుండా మంత్రం చెప్పమంటావంటే మరేమనుకుంటున్నావైతే, నీ మనస్సునే నువ్వు ఖచ్చితమైనటువంటి స్థానంలో పెట్టలేనప్పుడు నువ్వు భగవంతుని ఎలా దర్శించుకోగలవు బిడ్డా? అప్పుడు గురువుని తరుణాపాయణ చెప్పాడు, నువ్వు మనస్సుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశావు కాబట్టి నీ కోతిని వ్యానిష్ కాలే, కానీ నువ్వు ఆ కోతి వచ్చిన ప్రతిసారి కూడా దాని బదులుగా అద్భుతముగా వేరొక దాని వైపు నీ మనసును మరల్చవనుకో, నీకు కొన్నాళ్ళుగా ప్రాక్టీస్లో అది ఏం పోతుంది, కోతి అనేటువంటిది ఇమాజినేషన్లో పోయి నీ అద్భుతమైన ఆలోచన దేని మీద, ఫర్ ఎగ్జాంపుల్ నీ కోతి అనేది గుర్తుంచుకోవడంగా ఒక ఏనుగునో, ఒక సింహాన్నో, ఒక అద్భుతమైన పువ్వునో, అద్భుతమైన ఆకాశాన్నో, నీ దైవాన్న గుర్తుంచుకుని రీప్లేస్ చేసావనుకో, ఆ కోతిలోనే నీ యొక్క అద్భుతమైనటువంటి దైవాన్ని దర్శించుకున్నావు అనుకో, స్లోలీ 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 ఇప్పటికాకపోయినా ఎప్పటికైనా కొన్నాళ్ళకి నువ్వు కళ్ళు మూసుకున్నప్పటికల్లా నీకు కోతి కాకుండా ఆ రూపంలో ఆ స్థానంలో నువ్వు ఏదైతే లక్ష్యంగా అనుకున్నావో అది నీకు వచ్చి తీరుతుంది కదా. ఆ రకంగా మనస్సుని మరల్చినప్పుడు మాత్రం నువ్వు మనస్సును గెలవగలవు తప్ప మనస్సు నియంత్రించినప్పుడు మాత్రం నువ్వు మనస్సును గెలవలేని చెప్పాడు. మనమంతా చేసే ప్రధానమైన తప్పిదే, మన మనస్సుని మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. Never try to control that. Try to divert that. Divert on good things. గుర్తుంచుకోండి మిత్రమా, గుర్తుంచుకో మై డియర్ డాటర్స్ అండ్ సన్స్, గుర్తుంచుకోండి మన మైండ్ని మనం ఎలా చెప్తుందో వింటుంది. చెప్పడం మొదలు పెట్టండి వాటి నుంచి. మీరు ఒక మాస్టర్లా ఫీల్ అవ్వండి, మీరు ఒక టీచర్లా ఫీల్ అవ్వండి, మీరు ఒక గురువులా ఫీల్ అవ్వండి, మీరు ఒక అద్భుతమైనటువంటి యోగం చేస్తున్నా అనుకోండి, నీ మాట అది వినాల్సిందే. ఉదాహరణకి నీకు ఇప్పుడు మ్యాథ్స్ వర్క్ చేయాలి అంటే, ఐఎమ్ గివింగ్ యూ లైవ్ ఎగ్జాంపుల్, నువ్వు మ్యాథ్స్ వర్క్ చేయాలి, నోట్స్ తీసావు, కానీ నీకు టీవీలో ఏ సీరియల్లో ఏ మొబైల్లో ఏ షార్ట్ చూడాలనిపించింది, చాలా జాగ్రత్త వినండి అనిపించింది, అప్పుడు ఏం చేయాలి మనం, మన మైండ్కి మనం చెప్పాలి, నో దట్ ఈజ్ నాట్ యువర్ డ్యూటీ, ఈజ్ టు డూ మ్యాథ్స్. మన మైండ్ని ఎప్పుడైతే మనం ఒక ఎలిమెంట్గా, ఒక వస్తువుగా, మనకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్గా అద్భుతమైన రీతిలో దాన్ని మనం ట్రైన్ చేస్తూ, దాన్ని కరెక్ట్గా ట్యూన్ చేస్తూ, దాన్ని కరెక్ట్గా డైవర్ట్ చేస్తూ మన గోల్ వైపు, మన డ్రీమ్ వైపు, మన అంతరంగం వైపు, మన యొక్క ఉన్నత వైపు, మన యొక్క ఆనందం వైపు దాన్ని మరల్చి, దాన్ని సక్రమంగా మన బుద్ధి నుంచి వచ్చేటువంటి యొక్క ఆ మెసేజెస్ని, ఆ గ్రాఫ్ని, ఆ వైబ్రేషన్స్ని మైండ్కి ఎఫెక్ట్ చేసి మనం ముందుకెళ్తామో ఆ రోజు మాత్రమే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విన్నింగ్ స్టెప్ అవుతుంది. గుర్తుంచుకో మై డియర్ ఫ్రెండ్,
Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.